హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మీ స్నేహితుని ఛాతిపై చెవి పెట్టి వినండి. పుట్ యువర్ ఇయర్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అండ్ లిజన్. యు విల్ హియర్ సమ్ సౌండ్. విచ్ సిస్టమ్ మేక్స్ ది సౌండ్ లబ్ డబ్? ఈ లబ్డబ్ శబ్దం శరీరంలో ఏ భాగం నుండి వస్తోంది? ద హార్ట్, ద బ్లడ్ వెజల్స్ అండ్ ద బ్లడ్ మేక్ అప్ ద సర్క్యులేటరీ సిస్టమ్. గుండె, రక్తనాళాలు మరియు రక్తం కలిసి రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. The heart pumps the blood through the blood vessels to all parts of the body and keeps it in circulation. గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు పంపు చేస్తుంది. శరీర భాగాల నుంచి రక్తాన్ని స్వీకరిస్తుంది. బ్లడ్ వెజల్స్ ఆర్ ఆర్టరీస్ అండ్ వీన్స్. రక్తనాళాలు ధమనులు మరియు సిరలుగా ఉంటాయి. ఆర్టరీస్ ట్రాన్స్పోర్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర శరీర భాగాలకు తీసుకుపోతాయి. ఇవి ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తాయి. దే ట్రాన్స్పోర్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. పల్మనరీ ఆర్టరీస్ ట్రాన్స్పోర్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు లంగ్స్. చెడు రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తాయి. Veins transport the impure blood from body parts to the heart. సిరలు శరీర భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు చేరుస్తాయి. పల్మనరీ వీన్స్ క్యారీ ప్యూర్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్. పుపుస సిరలు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకొని వెళ్తాయి. ద హార్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్. గుండె ఛాతిలో ఎడమవైపు ఉంటుంది. హార్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 చాంబర్స్. గుండెలో 4 గదులు ఉంటాయి. ద అప్పర్ 2 స్మాల్ చాంబర్స్ ఆర్ ఆట్రియా. పైన ఉండే 2 చిన్న గదులను కర్ణికలు అని అండ్ ద లోయర్ 2 బిగ్ చాంబర్స్ ఆర్ వెంట్రికల్స్. క్రింద ఉన్న 2 పెద్ద గదులను జఠరికలు అని అంటారు. ఇట్ వర్క్స్ లైక్ ఏ వాటర్ మోటార్ పంప్. గుండె మోటార్ పంపు వలె పనిచేస్తుంది. డ్యూరింగ్ పంపింగ్ ఆఫ్ ద బ్లడ్ ద హార్ట్ మేక్స్ ద సౌండ్ లబ్ డబ్ లబ్ డబ్. బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ ద ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. రక్తం శరీర భాగాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేస్తుంది. ద న్యూట్రియంట్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫుడ్ వి ఈట్. ఈ పోషకాలు మనం తిన్న ఆహారం నుంచి లభిస్తాయి. ఇట్ హెల్ప్స్ అస్ టు రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్.
రక్తం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది అండ్ ఫైట్ అగేన్స్ట్ ద డిసీజ్ కాజింగ్ జెర్మ్స్. వ్యాధులకు కారణమైన రోగకారక క్రిములతో పోరాడుతుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ వేస్ట్ మెటీరియల్స్ లైక్ కార్బన్ డయాక్సైడ్ ఫ్రమ్ ద బాడీ. కార్బన్ డయాక్సైడ్ లాంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. వీ షుడ్ ఈట్ హెల్తీ ఫుడ్ టు హ్యావ్ సఫిషియంట్ బ్లడ్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే మనం ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగలు, జాగరి బార్ అంటే బెల్లంతో చేసిన చిక్కీలు, ఎగ్స్, గుడ్లు, మిల్క్, పాలు, లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు మొదలైనవి తప్పనిసరి. బ్లడ్ కంటెయిన్స్ 3 types ఆఫ్ బ్లడ్ సెల్స్. రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. దే ఆర్ రెడ్ బ్లడ్ కార్పసల్స్ అంటే ఎర్ర రక్త కణాలు, వైట్ బ్లడ్ కార్పసల్స్ అంటే తెల్ల రక్త కణాలు, బ్లడ్ ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు ఉంటాయి. బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ బికాజ్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ వలన రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ అనేమిక్ బికాజ్ ఆఫ్ లో హీమోగ్లోబిన్ ఇన్ దేర్ బ్లడ్. పీనట్ బార్ ఈజ్ గుడ్ ఫుడ్ టు గెట్ సఫిషియంట్ బ్లడ్. పల్లి చిక్కీలు తినడం వల్ల శరీరానికి తగినంత రక్తం చేకూరుతుంది. ఏపీ గవర్నమెంట్ ఈజ్ సప్లయింగ్ చిక్కీ ఇన్ ద మిడ్ డే మీల్ టు ఇంప్రూవ్ హిమోగ్లోబిన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు హిమోగ్లోబిన్ పెంచడానికి పల్లీ చిక్కీలు సరఫరా చేస్తోంది.